Hi friends, welcome to my channel Friends Forever. ఈ రోజు మన వీడియోలో తమిళనాడులో పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మీ అందరికీ తెలిసే ఉంటది కదండి. స్వామివారి ప్రసాదం చాలా ఫేమస్ అండి. ఈ ప్రసాదం ఎలా చేసుకోవాలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. ముందుగా కావాల్సిన ఐటమ్స్ అరటిపళ్ళు, ఖర్జూరం, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, నెయ్యి, తేనె, బెల్లం, ఇలాచీ పౌడర్. ముందుగా ఒక బౌల్ తీసుకుని అరటిపళ్ళని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఖర్జూరం కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిల్ని మెత్తగా చేసుకోవాలి. ఇలా స్పూన్తో చేసుకుంటే మనకి చిన్న చిన్న పీసెస్గా ఉండి టేస్ట్ బాగుంటుందండి. మనకి మిక్సీలో వేసుకుంటే మొత్తం పేస్ట్ అయిపోతుంది కదండి. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. నా దగ్గరున్న బెల్లం మెత్తగానే ఉందండి, అందుకు కలిసిపోతుంది. ఒకవేళ గట్టిగా ఉంటే పౌడర్ చేసుకు వేసుకోండి. ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, 1 teaspoon ఘీ, 1 tablespoon హనీ, 1 tablespoon ఇలాచీ పౌడర్ వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రసాదం అయితే చాలా ఫేమస్ అండి. మనం చాలా సింపుల్గా ఈ ప్రసాదం అయితే చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. చూసారు కదండి ఎంతో ఫేమస్ పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రసాదం ఎలా చేసుకోవాలో. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.